కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ కలువుకలను సదానంద గారు రాసిన అభయం రామచిలుక రామచిలుక ఏడికెడితివి అడవి దాటి ఊరిలోకి ఎగిరిపోతిని ఊరిలోని వారు నిన్ను పట్టుకుండిరా పట్టకేమి రాజుగారే పట్టికెళ్ళిరి రాజుగారు పట్టుకెళ్ళి ఏమి చేసిరి బంగారు పంజరంలోనే పడుకోమ్మనిరి ఆకలైతే నీకు తిండి ఏమి పెట్టిరి పంచపక్ష పరవాన్నములన్నీ పెట్టిరి నిన్ను ముద్దు చేయువారు ఎందరుందురు ఆటగాండ్రు పాటగాండ్రు లెక్క కందరు నీవు లేకపోతే తాను ఉండగలుగునా ఉండలేడు కనుక నన్ను తరుముకొచ్చెను ఉండిపోక ఎందుకిట్లు పారిపోతివి భోగమేళ భాగ్యమేల స్వేచ్ఛ చాలును పిల్లల కోసం రాసిన పాట ఇది అవును పిల్లల కోసమే మొక్కై వంగనది మానై వంగునా వంచటానికి సాధ్యపడనంతగా చేవబారిపోయింది ఇప్పటి సమాజం భావి సమాజానికైనా ఇట్టి దుర్గతి వాటిల్లకుండా ఉండాలంటే ఏ దేశానికైనా పిల్లలే దిక్కు పోతన తన భాగవతాన్ని మట్టిలో దాచిపెట్టినట్టు మానవతకు జీవం పోసే కొన్ని విలువల్ని మనం పిల్లల్లో దాచి పెంచాలి ఈ బాధ్యత తల్లిదండ్రులదా ఉపాధ్యాయులదా సమాజానిదా సర్కారు వారిదా అందరి దీను పోలీసు వాళ్ల లాలూచీతో రాత్రి తెల్లవారులు జరిగే తిరణాల తయారైన నేటి సమాజ వాతావరణంలో పిల్లల మీద ఉపాధ్యాయుడు ప్రభావం ఎంత ఉంటుంది సేతు మీద ఉడత దులిపిన ఇసుకరేణువంతా అంతే చాలు ఈ పాట పిల్లలకి నేర్పాను అయితే వాళ్లలో ఒక కుర్రాడు ఆ పాటలో స్పందించే హృదయం మీద ఒక ప్రయోగం లాంటిది చేసి మరో సూక్ష్మ సిద్ధాంతాన్ని నా ముందు పెడతాడని నేను కలలో కూడా అనుకోలేదు వాడి పేరు గాంధీ గాంధీ నా వద్ద లెంపకాయలు తిని చదువుకుంటున్నాడు నేనేదో తమాషా కంటున్న మాట కాది దేశంలోని పేర్ల జాబితా సంపాదించండి అందులో ఒక్క గాంధీలే కాదు నెహ్రూలు బోసులు ఎందరో మీకు కనిపిస్తారు ఆ రోజు పిల్లలంతా ఆ పాటను అప్పచెప్పవలసి ఉంది అందరికంటే ముందు గాంధీ చేతులు కట్టుకుని నించున్నాడు నీళ్లు నములుతూ మాస్టర్ గారు అన్నాడు చెప్పు మరి అన్నాను వాడు పాట చెప్పలేదు చెప్పలేవా చెప్పగలను కానివ్వండి మీరు స్వేచ్ఛ చాలన్నారు కదా మరైతేనండి మరేనండి అంటూ మాటలు వెతుక్కోసాగాడు ఏమిట్రా తికమక నువ్వు చెప్పాలనుకున్నదేదో నింపాదిగానే చెప్పు వాడొక చిత్రమైన కథ చెప్పాడు నాకు దాన్ని నా మాటల్లో మీకు చెబుతాను గాంధీ వాళ్ళమ్మ మూడు రూపాయలిచ్చి మూడు నెలల కోడి పిల్లనొకదాన్ని కొనుక్కుంది అది మచ్చిక దాని మీద హక్కు శాశ్వతం కాదు కాబట్టి తాడు వేసి దొడ్లో ఉన్న మంచం కాలికి కట్టిపెట్టింది ముందరు చల్లిన గింజల్ని బొక్కుతూ ఆ కోడి పగలల్లా అలానే ఉండేది రాత్రులు వెచ్చగా గంప కింద ముడుక్కునేది ఇలా రెండు రోజులు గడిచాయి ఈ రెండు రోజులు గాంధీని ఆవహించిన మానసిక స్థితి అనిర్వచనీయమైనది సహజంగానే వాడు జాలిగుండె కలవాడు దానికి తోడు పంతులు నేర్పిన పాట వాడిని ప్రభావితుణ్ణి చేసింది వాడు కోడిపిల్ల వైపు జాలిగా చూస్తూ మౌనంగా ఏమిటేమిటో ఆలోచించుకునేవాడు బంగారు పంజరాన్ని పట్టుపరుపుల్ని పంచభక్ష పరమాన్నాల్ని ముద్దు ముద్దు మురిపాలతో అలరించే దాస దాసి జనాన్ని సకల భోగ భాగ్యాలని వదిలిపెట్టి రామచిలుక ఎందుకు పారిపోయింది దేనికోసం పాపం ఈ కోడిపిల్లకు అది కావాలని ఉండదు ఇలా కాలికి తాడేసి కట్టిపడివేయడం అన్యాయం కదూ వాడు దాని గింజలు వేసేవాడు తింటున్న అన్నల నుంచి కొన్ని మెతుకులు దాని ముందర వేసి అది గబగబా తింటూ ఉంటే తాను తినడం మరిచిపోయి చూస్తూ నిలబడేవాడు మంచం మీద కూర్చొని దాన్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని రాయంచకు అభయమిచ్చిన బాలగౌతముడిలా దాని నిమిరేవాడు మొదటి రోజు కోడిపిల్ల మనుషులను చూసి బెదిరి కీచుకీచుమంటూ గల్లంతు చేసింది కట్టుతాడుతో అడ్డదిడ్డంగా ఎగిరి బోర్లు పడబోయింది దాని కంగారు తగ్గడానికి ఒక్కరోజు పట్టింది గాంధీ దాన్ని తన ఒడిలో పెట్టుకున్నప్పుడు అది వాడి కళ్ళలోకి నిశ్చలంగా చూసేది ఆ గాజు కళ్ళలోని చూపులకు అర్థమేమిటో ఎవరికి తెలుసు అయితే గాంధీ ఆ చూపులకి కదలిపోయేవాడు నువ్వు మీ అమ్మ మీ నాన్న కలిసి నా గొంతు కోసేస్తారు కదూ అని అది దిగులుగా అడుగుతున్నట్టు బాబాబు నీకు పుణ్యం ఉంటుంది నన్ను రాదు ఏ అడవికైనా పారిపోయి స్వేచ్ఛగా తలదాచుకుంటాను అని జాలిగా వేడుకుంటున్నట్టుగా అనిపించేది వాడికి ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చాడు గాంధీ రోజు పెందరాళ్ళే నిద్రపోయేవాడు గత రాత్రి అందరూ నిద్రపోయేదాకా మేలుకున్నాడు చప్పుడు కాకుండా దొడ్లోకి వెళ్ళాడు గంప తిరగేశాడు కోడి కాలికున్న దారాన్ని విప్పేశాడు కోడిని రెండు చేతులతో పైకెత్తి దొడ్డిగోడకు అవతలి విసిరేశాడు పిల్లిలా నడిచి వెళ్ళి గప్చప్మంటూ తన్ని పడుకున్నాడు హాయిగా నిద్రపోయాడు ఉదయం మెళకు వచ్చింది మెళకుతో పాటు కోడిపిల్ల జ్ఞప్తికి వచ్చింది పడక మీద నుంచి లేవడానికి భయం వేసింది గాంధీకి గబుక్కున ముఖం మీద మళ్ళీ ముసిగేసుకున్నాడు అమ్మ కేకలు చెవిన పడతాయని ఎదురుచూసిన గాంధీకి దొడ్లో కోడిపిల్ల అరుపులు వినిపించాయి వాడికి ఆశ్చర్యం వేసింది ముసుగు ముసుగుతీసి చౌలు రిక్కించాడు ఆ అరుపులు దానివేనా దొడ్లోకి పరుగు తులసి కోట పక్కనే కోడిపిల్ల గింజలు ఏరుకొని తింటోంది నూతి వద్ద నీళ్లు తోడుతున్న తల్లిని అడిగాడు వాడు అమ్మా ఈ కోడిపిల్ల మందేనా అవున్రా ముమూర్తిలా మనదే అదెంత గారడీ చేసిందో తెలుసా తెల్లవారేసరికి కట్టుతాడు విప్పుకుంది గంప తిరగేసింది గంపెత్తి దాన్ని బయటికి తీద్దామని దగ్గరికి వెళితే గంప తిరగబడిపోయి ఉంది గంప పక్కనే కోడిపిల్ల ముడుచుకొని ఉంది అంటూ నవ్విందామె గాంధీ ఈ కథ చెప్పి ఏదో తమాషా చెప్పి ముగించినంత ఉత్సాహంగా నవ్వాడు నువ్వు కోడిపిల్లని తరిమేసిన సంగతి మీ అమ్మకు చెప్పావా అని అడిగాను చెప్పానండి ఆరిబడుద్దాయి అంటూ నవ్విందండి మా అమ్మ తినటానికి తిండి ముడుక్కోవడానికి గూడు హాయిగా తిరగడానికి మైదానం అంత దొడ్డి ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయేంత తెలివి తక్కువది కాదులేరా ఈ కోడిపిల్ల అంది మాస్టరు మా అమ్మ నా ఆలోచనలకు అంతరాయంగా పాట ఒప్పజెప్పమంటారా మాస్టరు అన్నాడు గాంధీ తర్వాత చెబుదూ గానిలే కూర్చో అన్నాను ఒక్క నిమిషంపాటు ఆలోచనల వెంట పరుగెత్తి నన్ను నేను మర్చిపోయాను పిల్లలు చీమ చుటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దంగా ఉన్నారో లేక చెవులు చిల్లులు పడేట్టుగా గోల చేస్తున్నారో నాకు తెలియలేదు పంజరంలో చిలుకకు బందీ అని పేరు పెట్టింది మనమే కదా తాను బందీ అని చిలుక బాధపడుతుందా అక్బరు చేతి మీద కూర్చున్న పెంపుడు చిలుక ఆకాశపుటంచులకు ఎగిరిపోతుందా నేను చెప్పిన రామచిలుక సర్వము వదులుకొని నిజంగా పారిపోయిందా అవన్నీ కథలు కథ గుండ్రాయి లాంటిది ఎటు తిప్పితే అటు దొర్లుతుంది గాంధీ చెప్పింది కథ కాదు వాస్తవం ఆ కోడిపిల్ల పీక కత్తి అంచున ఉన్నదన్నమాట నిజం అయితే ఆ విషయం దానికి తెలుసునా తెలియదా అన్నది కాదు ప్రశ్న ఎన్ని జన్మలైనా ఎన్ని ప్రాణాలైనా సంతోషంగా ధారపోసి సంపాదించగలిగిన స్వేచ్ఛను ఆ కోడిపిల్ల ఎందుకు కాలదన్నేసింది దాని స్వేచ్ఛ కోసం తహతహలాడిపోయిన గాంధీని ఇంత గమ్మత్తుగా ఎందుకు వెకిరించింది అలవాటైన పరిస్థితుల్లోనే తన బతుకును ఎందుకు సర్దేసుకుంది స్వేచ్ఛ కంటే ఎక్కువగా దాని విశ్వాసాన్ని చూరగొనగలిగింది స్వేచ్ఛ ఇవ్వలేని సంతృప్తిని దానికి ఇచ్చినటువంటిది ఏది దాని పేరేమి కథా ప్రపంచంలోని శ్రోతలు ఇప్పటి వరకు కలువుకలను సదానంద గారు రాసిన అభయం కథ విన్నారు ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు